సార్ ప్రాథమిక హక్కుగా ప్రాథమిక అవసరాలుగా ఉన్నాయి సార్. వాటికి కేటాయింపులలో చూస్తే ఎడ్యుకేషన్ 12,127.55 crores కేటాయిస్తే నిర్వహణ పద్ధతికే దాదాపుగా 90% కట్ చేస్తా పోతా ఉంది సార్. 10% మాత్రమే మరి ప్రగతి పద్ధతి కింద ఉంది సార్. హెల్త్ కూడా అదే పరిస్థితి ఉంది సార్. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలంటే మరి ప్రతి పల్లెల్లోకి ప్రతి గ్రామాల్లోకి ఫ్రీగా వైద్య సౌకర్యం విద్య కూడా వెళ్ళినప్పుడే సమాజం ముందంజలో ఉంటాయి సార్. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి పదంలో కానీ శక్తివంతంగా మిగతా రాష్ట్రాలకు మిగతా ప్రాంతాలకు ధీటుగా దూసుకుపోగలుగుతాం సార్. ఈరోజు హాస్పిటల్ సంబంధించి చూస్తే చాలా వరకు పాత బిల్డింగ్లలోనే సరే కొన్ని డయాలసిస్ సెంటర్స్ కావచ్చు లేదా కేసీఆర్ కిట్స్ కావచ్చు అట్లాంటి పథకాలు వచ్చినప్పటికీ నూతన బిల్డింగ్లు అనేది రానటువంటి పరిస్థితులలో మరి హాస్పిటల్ నిర్వహణ కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది సార్. కొత్తగా హాస్పిటల్స్ నిర్మించాలి. పాత ఏవైతే గతంలో కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా ఓపెన్ కాకుండా స్టాఫ్ లేకుండా ఇబ్బంది ఉంది కాబట్టి వాటికి కూడా స్టాఫ్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా గతంలో అనేక సందర్భాలలో కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీల గురించి మాట్లాడడం జరిగింది సార్. కానీ ఇప్పటి వరకు ఆ ఖాళీలను భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మరి ఆశా వర్కర్ల గురించి అయితే అనేక సార్లు ధర్నాలు చేసిర్రు. ముఖ్యమంత్రి గారు స్వయాన మరి ప్రగతి భవన్లో వారితో మీటింగ్ కూడా పెట్టుకొని 7,500 ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇవ్వకపోవడంతో నిన్నగాక మొన్న వాళ్ళు ఇక్కడి దాకా ధర్నాకు కూడా రావడం జరిగింది సార్. అదొక్కసారి ఆశా వర్కర్ల యొక్క పరిస్థితి చూడాలని. అదేవిధంగా మరి గ్రామాలలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇతర స్టాఫ్ను కూడా ఫిలప్ చేసినప్పుడే మరి వస్తున్నటువంటి రోగాలకు అనుగుణంగా వైద్యం ఉంటే తప్ప మనం ఎన్ని పథకాలు చెప్పినా అక్కడ ఫిలప్ చేయకుండా దాన్ని అట్లనే ఖాళీ ఉంచి మరి అంటే కరెక్ట్ టైంలో డాక్టర్ అందుబాటులో లేకుంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి అవి కూడా ఫిలప్ చేయాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా బడ్జెట్కి సంబంధించి ఈరోజు పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మనమందరం కోరుకోవాలి పేషెంట్లు తగ్గిపోవాలి ఆరోగ్యంగా ఉండాలని. కానీ రోజు రోజుకు మరి వస్తున్నటువంటి రోగాలను చూస్తే రకరకాలుగా ఉన్నటువంటి జబ్బులతోటి రోగుల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో హాస్పిటల్స్ కేటాయించినటువంటి ఏదైతే సర్జికల్ బడ్జెట్ కానీ మెడికల్ బడ్జెట్ కానీ అవి కూడా పెంచాలని గతంలో అన్నాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం సార్. అవి తప్పకుండా పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో అసలు అంబులెన్స్ లేక అసలు రోడ్లు చక్కగా లేవు. అదొకటి ఉన్నటువంటి అంబులెన్స్ ఒకటో రెండో ఎక్కడన్నా ఉంటే అవి కూడా దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఐటీడీఏ ప్రాతిపదికన ఐటీడీఏ కేంద్రంగా రెండు మండలాలకు ఒక అంబులెన్స్ను కేటాయించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్య ప్రధాయిని ఎంజీఎం హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తానని గత సందర్భంలో అనేక సార్లు ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు సార్. కానీ అక్కడ కూడా వేకెన్సీస్ అట్లనే ఉన్నాయి, సౌకర్యాలు లేమితో ఉంది, తర్వాత ఎంజీఎం మర్చిపోయే పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా 4 జిల్లాలకు సెంటర్గా ఉన్నటువంటి ఎంజీఎంను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మరి నిధులు కేటాయించాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. గతంలో ఏదైతే ఉన్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరి అక్కడ బెడ్స్ కానీ అవి కానీ ఉండవు. మామూలుగా ఏదో హెల్త్ సెంటర్స్ మనం పెట్టుకున్నాం కానీ ఇప్పుడు సంఖ్య పెరుగుతూ ఉంది. వారికి అనుగుణంగా కనీసం అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ సందర్భంగా మరి నేను నాకున్నటువంటి పాకాలు కొత్తగూడ మండలంలో పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రజలు 100% ఉన్నారు కాబట్టి అక్కడున్నటువంటి హాస్పిటల్ను కూడా అప్గ్రేడ్ చేయాలని ఇంతకుముందే మన ఆరోగ్య శాఖ మాత్రులను కోరడం జరిగింది, చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ పిహెచ్సిని అన్నీ కూడా మరి బెడ్స్ ఉండే విధంగా అప్గ్రేడ్ చేసి కావాల్సినటువంటి మెడిసిన్ ఇచ్చే విధంగా మరి ప్రణాళిక రూపొందించాలని కూడా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చూస్తే సార్, ఈరోజు మరి బడ్జెట్ కేటాయింపుల్లో చాలా పూర్గా ఉన్నాం సార్. సెంట్రల్ గవర్నమెంట్లో అట్లనే ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు మానవ వనరులుగా ఇవాళ విశ్వవిద్యాలయాలు కావచ్చు లేకుంటే ప్రైమరీ స్కూల్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, నూతన భవనాలు ఇవ్వాలి, టాయిలెట్స్ ఇవ్వాలి, అదేవిధంగా బోరింగ్ మోటార్లు అంటే
మంచినీటి సౌకర్యం ఇవ్వాలి. ఇవన్నీ వాటితో పాటు ఖచ్చితంగా ఇవాళ 1:20 ప్రకారం బయట స్కూల్ నడుస్తూ ఉన్నాయి సార్ స్టూడెంట్స్. కానీ మా దగ్గర అది సరిపోదు సార్, మా ఊర్లో ఇక్కడ ఉంటే ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మరి విద్యాశాఖ బుక్లో చూస్తే కిలోమీటర్కి ఒక స్కూల్ అన్నారు, కానీ ఈరోజు ఆ స్కూల్ మూతపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి 5 స్టూడెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా స్కూల్ను కొనసాగించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మా దగ్గర అయితే చాలా వరకు స్కూళ్ళు సరే, నా అభిప్రాయం నా ఏరియా గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నా దగ్గర దాదాపుగా 30 స్కూళ్ళు నిన్నటిదాకా ఒక సొసైటీ ఒక సేవ్ ద చైల్డ్ వాళ్ళు నడిపించారు సార్, ఈరోజు వాళ్ళు చేతులు ఎత్తేసారు. నేను స్వయంగా దత్తత తీసుకొని ఇవాళ నేను అక్కడ ఇక్కడ ఆడుకొని నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము మరి ఈచ్ వన్ ప్రణాళికలో భాగంగా ఆ స్కూళ్ళను మొత్తం మరి ప్రభుత్వం నిర్వహించి అక్కడ కనీసం వివిలనన్న పెట్టి పిల్లలకు ఎడ్యుకేషన్ అందించినప్పుడే మరి సంపూర్ణ అక్షరాస్యతను మనం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా గురుకులాలకు సంబంధించి చాలా వరకు గురుకులాలు శాంక్షన్ చేసుకున్నాం, కానీ నూతన భవనాలు లేవు, నూతన బిల్డింగులు లేవు. వాటన్నింటిని కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేయాలి. మంచి అట్మాస్ఫియర్ స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడే మంచిగా ఎడ్యుకేషన్ స్వీకరించగలుగుతారు, మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి మేధావులుగా తయారు కాగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్. యూనివర్సిటీలకు సంబంధించి సార్, గతంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓయుకు ప్రకటించినటువంటి నిధులు రిలీజ్ కాలేదు సార్. వాళ్ళు 700 కోట్లు అడిగితే కేవలం మన నిర్వహణ పద్ధతి కింద సాలరీలకు సరిపోయేటువంటి బడ్జెట్ మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి దాన్ని కూడా పునరాలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. ముఖ్యంగా మరి బీసీ గురుకులాలు మొన్న నిన్న మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, నేను ప్రత్యక్ష అక్కడ బాధితురాలిని. మా మహా జ్యోతిరావు పూలే స్కూల్ పోయి హన్మకొండలు ఉంది, మా ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ పోయి హన్మకొండలు ఉంది, రేపు ఇంకొక ఎస్సీ గురుకులం కూడా అటే పోతాం లెటర్ ఇవ్వండి అంటున్నారు. ఇవి మేము చెప్తున్నటువంటి ఇష్యూస్ సార్. ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అదే చెప్తాం, కానీ అబద్ధాలు చెప్పి అద్భుతంగా ఈ సభలను తప్పుదోవ పట్టించే అంత జ్ఞానం మాకు లేదు. ఉన్న వాస్తవాలనే చెప్పలేని జాతి సార్ మాది, ఉన్న ముచ్చటనే ఉన్నట్టు చెప్పలేం. ఇంకా కొత్త సృష్టించే అంత గొప్ప అద్భుతమైనటువంటి అవి మాకు రావు, మేము నేర్చుకోం కూడా. అదేవిధంగా స్కూళ్ళల్లో సార్, మరి కాలేజీలలో కూడా పీడీలు లేరు, ఫిజికల్ డైరెక్టర్స్ లేరు, పీటీలు లేరు. అదేవిధంగా గేమ్స్కి సంబంధించి ఇందాక క్రీడలకు సంబంధించి చూస్తే ఈరోజు క్రీడోత్సవాలు నడుస్తున్నాయి, కానీ వాళ్ళు టీచర్స్ అంతా కూడా డొనేషన్స్, మీకు అందరికి కూడా తెలుసు డివిజన్ స్థాయి గేమ్స్ నడుస్తుంటే డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని మరి గేమ్స్ నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆ భారం టీచర్ల మీద పడకుండా మరి ప్రభుత్వం నుంచే కొంత ఫండ్ పెట్టాలని కూడా అలొకేషన్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. స్టేడియమ్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా బీసీల స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నింటిని చేస్తూ కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు సార్, మాకు నీళ్ళు వచ్చినాయి, మాకు నీళ్ళు వచ్చినాయి. గోదావరిని ఆనుకొని ఉన్నది, గోదావరి ఉధృతి వస్తే మా మండలాలు దాదాపుగా 3 మండలాలు మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి. తుపాకులగూడెం బ్యారేజ్ అక్కడే ఉంది, దేవాదులు అక్కడే ఉంది, కానీ ఒక్క చుక్క కూడా మాకు ఇంతవరకు మరి గోదావరి నుంచి ఇవ్వలేకపోయారు. రామప్పలో స్టోరేజ్ చేసుకుంటే నర్సంపేట పోతున్నాయి, తపాసుపల్లి పోతున్నాయి, హైదరాబాద్ పోతున్నాయి, లేకుంటే భూపాలపల్లి పోతుంది, మరి మా పరిస్థితి ఏంటి సార్? కాబట్టి ఖచ్చితంగా చెక్ డ్యాంల గురించి నేను మొదట అసెంబ్లీకి 2వసారి గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, 110 దాకా చెక్ డ్యాంలు కావాలని ఇచ్చినాం. 4 కంటే ఎక్కువ రాలేదు సార్, 4th ఆర్డర్ 8th ఆర్డర్ అంటే ట్రైబల్ ఏరియాలలో అక్కడటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు చెక్ డ్యాముల రూపకల్పన చేయండి. 1 ఎకరంలో పండించే పంటకు మీరు 2 పంటలకు నీళ్ళిస్తే ఇంకొక ఎకరం దిక్కు అడవి కొట్టడానికి కూడా ఎవరు పోరు, అంత కష్టం కూడా ఎవరు పడరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించి చూస్తే ఇప్పుడు కూడా మాకు అవే ఫోన్లు, ఆల్రెడీ కొంచెం అడవి ఇచ్చే భూములు ఇచ్చేసారు, కొట్టుకున్నాయి, మళ్ళీ కొడుతున్నారు, ట్రంచులు కొడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఎందుకు ఇంత దారుణంగా ఫారెస్ట్ వాళ్ళు ట్రంచులు కొడుతూ ఉన్నారు, ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు పోతే, ఫారెస్ట్ పోతే, మళ్ళా కొత్త సార్సాలలో భూమి ఇస్తే వాళ్ళు తిరగబడ పరిస్థితి. మళ్ళీ మా ఏరియాలోనే కంపా నిధులు తెచ్చి ఓ చెక్ డ్యాములు కట్టండి, రోడ్లు వేయండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి, లేకుంటే ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో
అడవులల మధ్య కూడా అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయి సార్, దట్టమైన అడవే ఉంటుంది కానీ చెట్లు ఉండే కొన్ని చోట్ల. అట్లాంటి సెలక్షన్ చేసుకొని అడవులు పెంచండి, దానికి మేము సహకరిస్తాం, కానీ సాగులో ఉన్నటువంటి భూములను లాక్కోవడం అయితే ఇది కరెక్ట్ కాదు, దాన్ని వెంటనే మరి మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అదే విధంగా ఐటీకి సంబంధించి సార్, హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఐటీ కారిడార్ చేస్తాం అన్నారు మన మంత్రి గారు కూడా. ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి రియాన్స్ ఫ్యాక్టరీ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం గతంలో జీవోలు ఇచ్చింది మంత్రి.